శ్రీదేవి వారసురాలిగా 6 ఏళ్ల క్రితం ఇండస్ట్రీకి జాన్వీ కపూర్ అడుగుపెట్టింది. కానీ జాన్వీ కపూర్ ఇప్పటి వరకు చెప్పుకోదగ్గ కమర్షియల్ హిట్ పడలేదు. దేవరా పార్ట్1 పై ఆశలు పెట్టుకున్న ఈ ముద్దుగుమ్మడికి నిరాశ ఎదురైంది. కమర్షియల్ హిట్ కోసం సుదీర్ఘ కాలంగా ఎదురు చూస్తున్న జాన్వీ కపూర్ కి మళ్లీ నిరాశ ఎదురైంది. జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి ఆమె నటించిన దేవరా పార్ట్1 శుక్రవారం విడుదలై మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. దేవరా పార్ట్1 లో జూనియర్ ఎన్టీఆర్ వరాన్ని ప్రేమించే తంగమ్మ క్యారెక్టర్ జాన్వీ కపూర్ నటించింది. కానీ ఆమె పాత్ర నిడివిడి డైరెక్టర్ కొరటాల శివ చాలా పరిమితం చేశారు. కొన్ని సీన్లు ఒక రొమాంటిక్ సాంగ్ అన్నట్లుగా జాన్వీ కపూర్ ని సర్ది చేశారు. జాన్వీ కపూర్ పూర్తి స్థాయి యాక్టింగ్ ని దేవరా పార్ట్2 లో చూస్తానని చిత్ర యూనిట్ చెప్తుంది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో కెమెరామెన్ రత్నవేలు కూడా అదే విషయం చాలా కాన్ఫిడెంట్ గా చెప్పాడు. కానీ దేవరా పార్ట్2 రావాలంటే కనీసం 2-3 ఏళ్లు పట్టే అవకాశం ఉంది. దేవరా పార్ట్1 కలిసి రాకపోవడంతో జాన్వీ కపూర్ ఆశలు ఇక రామ్ చరణ్ తో చేస్తున్న RC-16 పైనే ఉంటున్నాయి. బుచ్చుబాబు దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా హిట్ అయితేనే సౌత్ లో జాన్వీకి అవకాశాలు పెరుగుతాయి, లేకపోతే మళ్ళీ బాలీవుడ్ కే పరిమితం కావాల్సి వస్తుంది. స్క్రీన్ అపీరెన్స్ విషయంలో జాన్వీ కపూర్ ని వంక పెట్టడానికి లేదు. కానీ తంగా క్యారెక్టర్ విషయంలో దర్శకుడు కొరటాల శివ దేవరా పార్ట్1 లో ఎక్కువ ఫోకస్ పెట్టినట్లు కనిపించడం లేదు. దాంతో ఆమె గురించి సినిమా చూసిన వాళ్ళు ఎవరూ మాట్లాడుకోవడం లేదు. ధడక్ సినిమాతో 2018లో తెరపైకి వచ్చిన జాన్వీ కపూర్ 6 ఏళ్లలో చెప్పుకోదగ్గ కమర్షియల్ హిట్ సినిమా ఖాతాలో వేసుకోలేకపోయింది. కొన్ని సినిమాల్లో జాన్వీ యాక్టింగ్ బాగున్నా కూడా బాక్సాఫీస్ వద్ద పోల్తా కొట్టాయి. అతిలోక సుందరి శ్రీదేవి వారసురాలిగా జాన్వీ కపూర్ ఇప్పటికే స్టార్ హీరోయిన్ జాబితాలోకి వెళ్లిపోవాల్సింది. కానీ చేజేతుల ఆమె కెరీర్ ను అస్తవ్యస్తంగా మార్చుకుంది. ఎంట్రీ ఇచ్చిన కొత్తలోనే హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు చేసి కమర్షియల్ సినిమాలను చేజేర్చుకుంది. సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు హీరోయిన్స్ కెరీర్ హిట్ ఫ్లాపులపై ఆధారపడి ఉంది. స్టార్ హీరోయిన్ అయినప్పటికీ వరుసగా 3 ఫ్లాపులు పడితే ఐరన్ లెగ్ ముద్ర వేస్తున్నారు. కానీ జాన్వీ జాగ్రత్తగా అడుగులు వేయాల్సిన అవసరం ఉంది.